హాయ్ ఆకాష్, ఐఎమ్ శివాని. హాయ్. సో క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా నేను. సో నాకు అనిపించింది ఏంటంటే, మీ నాన్నగారు డైలాగ్స్తో చంపేస్తారు, మీరు చూపులతో చంపేస్తున్నారు. సో బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, చోర్ బజార్ మూవీ షూట్లో రియల్గా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా మీకు చోర్ చేయడం, లైక్ మీ పర్స్ కానీ ఏదైనా షూట్ టైంలో? లేదు, లక్కీగా నా స్టిన్స్ దగ్గర చూసుకున్నారు, నాదేం చోరీ అవ్వలేదు. సో లక్కీగా ఏం అవ్వలేదు, కానీ ఈ సినిమాలో చాలా చోరీలు ఉంటాయి. ఓకే, ఫైనల్గా ఒకటి చెప్పాలి, మీ మూవీలో మీరు ఏం ఎక్స్పీరియన్స్ కాలేదేమో చోరు, బట్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎక్స్పీరియన్స్ అయ్యాం. మా హార్ట్ మీరు చోర్ చేసేసారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. హాయ్ ఆకాష్, ఐఎమ్ శృతి. మీ డాడ్ మీకు ఫస్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? టు బి ఆనెస్ట్, చాలా గిఫ్ట్లు ఇచ్చారండి, బట్ అన్నీ మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఇచ్చిన సాయంత్రం కల్లా అన్నీ పడేసేవాడిని. సో చాలా ఇచ్చారు, బట్ నాకు తెలిసిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే, చైల్డ్ యాక్టర్గా నన్ను లాంచ్ చేయడం, దట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. మీరు ఏమైనా ఇచ్చారా? నేను ఆయనకి ఇంకా ఇవ్వాలి, చాలా గిఫ్ట్స్ ఇవ్వాలి. సో నాట్ యెట్. హాయ్ సార్. హాయ్. మీరు ఇంత స్లిమ్గా ఉండడానికి మీ డైట్ చెప్పండి. అంటే లేదండి, యాక్చువల్లీ ముందు నా గురించి చెప్పడం కానీ మీ గురించి చెప్పాలి. మీరు దాని నవ్వుతుంటే రెడ్ అయిపోతుంది, మీరు టమాటా కర్రలో అయిపోతున్నారు మీరు, అది ఎలా చెప్పండి? నాకు హెడేక్ ఉన్నది అందుకు. ఓ, హెడేక్ వల్ల నవ్వుతారు మీరు? ఓ నైస్. చెప్పండి మీ డైట్. డైటా? డైట్ అయితే నథింగ్ అండి, పెద్ద ఎక్కువ లేదు. నేను ఎక్కువ రైస్ తిన్ను నేను. ఓకే. సో లాట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్ అండ్ వర్క్అవుట్, అంతే తప్ప. ఓకే. మీరు ఇండస్ట్రీలో చేసిన మూవీస్లో మీకు నచ్చిన హీరోయిన్? ఓకే, నేను చేసిన హీరోయిన్స్, హీరోయిన్స్లోనా? హీరోయిన్స్లో యాక్చువల్లీ కొంచెం కష్టమైన క్వశ్చన్ ఇది. యా, గ్యానా డెఫినెట్లీ, షీఈస్ వెరీ నైస్. సో ఒక పేరైతే చెప్పలేండి, ఎందుకులేండి. ఓకే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.